హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్ రెసిపీ ప్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కన్నా ఈ రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను మీడియం సైజు రొయ్యలు దీనిలో రెండు అనాస పువ్వులు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఎనిమిది లవంగాలు వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ దీనిలో వేసుకోవాలి నెక్స్ట్ దీనికి టూ స్పూన్సు సాల్ట్ వేసుకోవాలండి రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి నెక్స్ట్ రెండు కెరెట్ల పెరుగు వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అలాగే పుదీనా కూడా ఒక కట్ట వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మనం నానపెట్టేసుకోవాలి మనం దీనికి కేజీ రైస్ తీసుకున్నాం కదా గ్లాస్తో కలుస్తామో ఆ గ్లాస్తో వన్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాపెట్టుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పడుతుంది బిర్యానీకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి జాపత్రి ఒక అలాజ పువ్వు చిన్న దాల్చిన చెక్క నాలుగు మరాఠి మొక్కలు నాలుగు యాలికలు సన్నగా దంచిన జాజికాయ పొడి బిర్యానీ ఆకు రెండు మూడు వేసుకోవాలి లవంగాలు ఒక పది వేసుకోవాలండి పది పచ్చిమిరపకాయలు సన్నగా చేర్చుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి నెక్స్ట్ ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని అది వేగిన తర్వాత మన ముందు నానపెట్టుకున్న ఈ రొయ్యలు వేసుకోవాలి ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దీనిలో వేసుకోవాలి రొయ్యలు బాగా ఆయిల్ తేలేంత వరకు మనం వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద వాటర్తో సహా వేసేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో ఒకసారి బాగా మరిగించుకొని బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి దీనిలోనే సరిపడా సాల్ట్ అప్రాక్సిమేట్లీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని అలా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా ఉడుకుతుంది ఇది నెమ్మదిగా కలుపుకోవాలి మంచి అటు ఇటు కదుపుతూ ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ ఓ ఫైవ్ మినిట్స్ మనం ఇలా దీని మీద స్టవ్ మీద ఉడికించుకోవాలి అయిపోయిందండి ఈ రెసిపీ ఫ్రాన్స్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్